ముఖ్యంగా వైష్ణవులు కాని వాళ్ళు ప్రపంచంలో వరుడే. విష్ణు సర్వత్ర కదా, అంతటా ఉంటాడు విష్ణువు అని ప్రహ్లాదు అప్పుడు ఎప్పుడో చెప్పాడు. ఇవాళ కొత్తగా కాదు, ఒప్పుకున్న వాళ్ళు కొందరు, ఒప్పుకోని వాళ్ళు కొందరు, రెండే రకాలు. అదృష్టం కొద్దీ మీరందరూ కూడా ఒప్పుకున్న మహానుభావులు. అందుకు వైష్ణవులము అని చెప్పుకుంటూ చూసి సంతోషపడుతున్నారు మీ అందరికీ. మనం రెండో రకమైన వైష్ణవులు ఏం చేస్తారు, వాళ్ళు కూడా వైష్ణవులే కానీ వాళ్ళు అంగీకరించారు. హిరణ్యకశిపుడు ఉన్నాడు, ఆయనలోనూ విష్ణు ఉన్నాడు కానీ పాపం పిచ్చోడు ఒప్పుకోలేదు. కంసుడు, ఆయనలోనూ విష్ణు ఉన్నాడు కానీ ఒప్పుకోలేదు. ఒప్పుకోక నష్టపోయిన వైష్ణవులు కొందరు, ఒప్పుకొని ఆనందించి ప్రోత్సహించే వైష్ణవులు. వ్యక్తిగతంగా అందజేశా మాకు ధర్మ